ఫేస్బుక్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఫేస్బుక్ వాడకదారుల మీద మన దేశంలో జరిగిన కొన్ని కేసులు కొన్ని అరెస్టుల గురించి నేను ఇప్పుడు మీకు చూపబోతూ ఉన్నాను. ఈ ఫోటోలో కనబడుతున్న ఇద్దరు మహిళలు మహారాష్ట్రకు చెందిన మహిళలు. బాల్ ఠాకరే చనిపోయిన రోజు మహారాష్ట్ర ముంబై బంద్ చేయాల్సిన అవసరం లేదు మరియు అతనికి భయపడి బంద్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు మరియు ఈ అమ్మాయి దాన్ని షేర్ చేసింది, లైక్ చేసింది. సో అక్కడ ఉన్న పోలీసులు వీరిద్దరిని 66A ఐటీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వము దుర్గాశక్తి అనే ఒక అధికారిణిని సస్పెండ్ చేసినప్పుడు ఆ అధికారినికి మద్దతుగా ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేసినందుకు కన్వాల్ భారతి అనే ఆమెను కూడా అరెస్ట్ చేశారు. మరియు ఇంకొన్ని సంఘటనలు చూపబోతూ ఉన్నాను. ఒక రేప్ కేసు కేరళలో జరిగినప్పుడు అక్కడ ఆ రేప్ కేసు మీద ఫేస్బుక్లో 2000 మంది దాకా స్పందించారు, కామెంట్లు రాయడము, షేర్ చేయడము, లైక్ చేయడం. అక్కడ ఉన్న ఒక పార్టీ వారు వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయమని కంప్లైంట్ చేస్తే ఐటీ యాక్ట్ 66 ప్రకారము 2000 మంది మీద ఫేస్బుక్ యూజర్ల మీద ఫేస్బుక్లో వ్యాఖ్యానించినందుకు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మతం మీద ఒక మతం యొక్క అభిప్రాయాల మీద చెడు వ్యాఖ్యానాలు చేసినందుకు కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మే 22, 2013 జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక లాయర్ని అరెస్ట్ చేశారు ఫేస్బుక్లో మాజీ చీఫ్ మినిస్టర్ మీద ఒక ఎమ్మెల్యే మీద కామెంట్ చేసినందుకు. ఇంకొక ఇన్సిడెంట్లో కాశ్మీర్లో మహిళలు బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ అనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు అది ముస్లిం సంస్కృతికి వ్యతిరేకమని కొంతమంది భయాందోళన గురించే స్టేట్మెంట్లు ఇచ్చినందుకు మరియు ఫేస్బుక్లో వ్యాఖ్యానించినందుకు వ్యతిరేకంగా వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రొఫైల్స్ని మనం చూస్తూ ఉన్నాము మరియు నార్త్ ఇండియాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో మనం కామెంట్స్ చేసేటప్పుడు, షేర్ చేసేటప్పుడు, లైక్ చేసేటప్పుడు జాగ్రత్తగా అవి ఏమైనా ఒక వర్గానికి ఇబ్బంది కలుగుతాయని ఆలోచించి చేయడం మంచిది. ఫేస్బుక్ను ఒక చక్కని వేదికగా మంచి విషయాలు మాట్లాడుకునేదానికి, మంచి విషయాలు చర్చించుకునేదానికి ఉపయోగించుకోవడం మంచిది, లేకపోతే జైలు పాలు కావడం ఖాయం. ఈ వీడియోను నేను ఫేస్బుక్ గురించి అవగాహన కోసం మీ ముందు ఉంచుతూ ఉన్నాను.